పన్నీర్ ఎగ్ మసాలా. సో పన్నీర్ ఎగ్ మసాలా అన్నమాట. వావ్, హైలీ ప్రోటీనిషియస్ ఫుడ్ అండ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో చూసేద్దామా మరి ఎలా చేస్తావేంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే వావ్, సో బాయిల్డ్ ఎగ్స్ యూస్ చేస్తున్నాను. ఎస్ అవును, పర్ఫెక్ట్. సో అనుకున్నాను అంటే ఎగ్ బుర్జీ లాగా చేసి పన్నీర్ కూడా మిక్స్ చేసేస్తావు అనుకున్నాను, బట్ ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అయితే నార్మలే, బట్ కాంబినేషన్ అనేది వెరీ వెరీ న్యూ వైస్ ఆప్షన్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ఎగ్స్ని కొంచెం రోస్ట్ చేసుకుందాము. బటర్కి వేసి కొంచెం బటర్, సో ఏంటంటే కొంచెం క్రంచీగా ఉండడానికి అనమాట, జస్ట్ ఆ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో ఎగ్ ప్రోటీనే అండ్ పన్నీర్ కూడా ప్రోటీనే. సో ఎక్కువ ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకున్నప్పుడు దానికి బ్యాలెన్సింగ్గా ఏం తీసుకుంటే బెటర్? సో దీనికి బ్యాలెన్సింగ్గా మనము మీల్ తీసుకునేటప్పుడు సలాడ్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. లేదు అంటే ఇందులోనే మనం ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా వెజీస్ లైక్ బీన్స్ యాడ్ చేసుకుంటున్నా కానీ అది అక్కడికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, సో సలాడ్స్ అంటే వెజిటేబుల్ సలాడ్స్ అండ్ ఫ్రూట్ సలాడ్ ఏదైనా, ఏ సలాడ్ అయినా పర్వాలేదు. ఓకే, ఇది పక్కన తీసేసుకుందాం. సో ఆ తర్వాత ఇంకా మనం నార్మల్ ప్రాసెస్. ఓకే, కొంచెం బటర్, ఒక స్పూన్, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, కొంచెం లైట్గా బటర్ వేసుకుందాము. ఓకే, ఇది అలాగే టమాటోస్ కూడా. ఓకే, ఇందులోనే జీడిపప్పు కూడా వేసేస్తున్నాము. ఓకే, సో ఇది పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. యూజువల్గా పేస్ట్ యూస్ చేస్తుంటారు ఇట్లా పన్నీర్ కర్రీ వాటికి. ఓకే, ఇలా కూడా వేసుకున్న చంక్స్ తగులుతుంటాయి కాబట్టి బాగానే ఉంటుంది టేస్ట్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు అన్ని మసాలాస్ వేసేసుకుందాం. ముందుగా కొంచెం ఉప్పు. ఓకే, కొంచెం కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా. సో లైట్గా వాటర్ వేసుకుందాం. సో యూజువల్గా మనం కర్రీస్లో అంటే సౌత్ ఇండియన్ డిషెస్లో కావచ్చు మసాలాస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాం, దానికి బ్యాలెన్సింగ్గా ఏది తీసుకుంటే బెటర్? మజ్జిగన లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. మనం బటర్ మిల్క్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, సో మనం ఎప్పుడైతే చిలుకుతామో వాటర్ అనేది ఉంటుంది కదా, సో అందులో కొంచెం ఫ్యాట్ అనేది పోతుంది అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్.
ఇదైతే కాసేపు అలా మగ్గనిద్దాము. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం ఎలా కుక్ అయింది ఏంటి అని. ఓకే ఓకే, మనకి కావాల్సిన గ్రేవీ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంక మనం పన్నీర్ గ్రేట్ చేసుకుందాం ఇందులోనే. ఓకే, స్పెషల్గా క్యూబ్స్ అన్న వేసుకోవచ్చు, పన్నీర్ క్యూబ్ లేదంటే ఇలా కూడా యూస్ చేయొచ్చు, లేదంటే స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు చిన్న చిన్నగా. సో కొద్దిగా స్మాష్ చేసేద్దాము. సో ఇలా ఫస్ట్ గ్రేట్ చేసుకుంటే ఏంటంటే ఆ గ్రేవీలో కూడా ఈ పన్నీర్ అనేది చాలా బాగా వెళ్తుంది. ఇందులోనే మనం ముందుగా రోస్ట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేద్దాం. సో యూజువల్గా చింతపులుసు చేసి ఎగ్ కర్రీ చేస్తూ ఉంటారు, అది అందరి ఫేవరెట్ అన్నమాట. సో ఇది కూడా కొద్దిగా డిఫరెంట్, ఆ పన్నీర్ వేసి కొంచెం అంతా చేసాము. ఓకే, సో కాసేపు అలా మగ్గనిద్దాం. సో యూజువల్గా అంటే చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు అండ్ క్రోనిక్ కండిషన్గా మారిపోతుంది, అటువంటి వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? సో ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, అండ్ దాంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ముఖ్యంగా ఫైబర్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది, అందుకని ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళకి డైజెషన్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళు ఈజీగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు, అండ్ వాళ్ళకి కొంచెం అలసట కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ ఫ్రీక్వెంట్ హెడ్ ఎక్ కూడా ఉంటుంది. సో ఫైబర్ ఫుడ్స్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బీన్స్, ఆల్ టైప్ ఆఫ్ మిల్లెట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్, ఓట్స్. సో ఇవన్నిట్లో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవ్రీడే ఇందులో కనీసం ఒక 3-4 ఫుడ్స్ అయినా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే పర్ఫెక్ట్. సో ఇంక రెడీ టు సర్వ్ మరి. కసూరి మెత్తి వేసి మనం స్టవ్ ఆఫ్ చేస్తాం. పర్ఫెక్ట్. సో అది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది యాక్చువల్లీ. యా, అండ్ మంచి వాల్యూస్ కూడా ఉంటాయి, న్యూట్రిషనల్ వాల్యూస్. ఓకే, సో సర్వ్ చేసుకుందాం ఇంకా. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేద్దాం. ఓకే లాసియా, పన్నీర్ ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. పన్నీర్ ఎగ్ మసాలా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. పన్నీర్ ఎగ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, పన్నీర్ 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమోటాలు 2, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి చిటికెడు. పన్నీర్ ఎగ్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో వెన్న వేసి ఉడికించిన కోడిగుడ్లు వేసి వేయించాలి. అదే ప్యాన్లో వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటా ముక్కలు, జీడిపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పన్నీర్ తురుము, ఉడికించిన కోడిగుడ్లు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పన్నీర్ ఎగ్ మసాలా రెడీ.